ఏం నేర్పిస్తున్నారు మీ పిల్లలకు వాక్యమా? 12-13 ఏళ్ల అమ్మాయిలు గర్భవతులైపోతున్నారు మనకు తెలుసు. 12-13 ఏళ్ల కుర్రాళ్ళు ఎయిడ్స్ తెచ్చుకుంటున్నారు మనకు తెలుసు. వెచ్చలవిడి జీవితాలు, చచ్చిపోతున్న తల్లిదండ్రులు ఒక మాట అంటే చచ్చిపోతున్నారు. లోకం బాగాలేదు. ఎవరు ఎప్పుడు ఎలా మారిపోయి ఎలా రాలిపోతారో తెలీదు. కుటుంబానికి కావలసింది ఈ శరీర సంబంధమైన ఇన్సూరెన్స్ పాలసీలు కాదు. నీ పిల్లలకు నువ్వు ఇవ్వవలసింది భద్రత అది కాదు. వారి ఆత్మను రక్షించగలిగే వాక్యాన్ని ఇవ్వాలి వాళ్లకు. ఇస్తున్నారా మీలో ఎవరైనా పసితనం నుండే? చిన్నపిల్లలకి ఇన్సూరెన్స్ చేశారా? వారి ఆత్మలకు మీరు భీమా రక్షణ కల్పించారా? తల్లిదండ్రులారా, ప్రశ్నిస్తున్నాను మిమ్మల్ని, చెప్పండి. ఎప్పటి నుండి కల్పించమన్నాడు? ఎప్పటి నుండి వాక్యంలో పెంచమన్నాడు? ఈ బాల్య దినముల యందే మీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి మీరు అంటున్నాడు తల్లిదండ్రులారా. మీ బిడ్డలకు సృష్టికర్త ఎవరో చెబుతున్నారా? ఎలా బ్రతకాలో చెబుతున్నారా? నేర్పిస్తున్నారా? వాళ్ళ ఆత్మల గురించి మీరు ఏనాడైనా ఆలోచించారా? అసలు ఏం ఆలోచిస్తున్నారు మీ పిల్లల గురించి? ఏమి చదివిద్దామనా? ఇంజనీరింగ్ చేయించేద్దామనా? మెడిసిన్ చదివించేద్దామనా? పైలటింగ్ చేసేద్దాం అనుకుంటున్నారా? ఆనాలు కూలిపోతున్నాయి. ఐఏఎస్ఎల్ చేసేద్దాం అనుకుంటున్నారా? పెట్టలను గాల్చినట్టు కాలుస్తున్నారు. ఐఏఎస్ఎల్ను, ఐపీఎస్ఎల్ను, డాక్టర్ చేసేద్దాం అనుకుంటున్నారా? కొట్టలు కొట్టలుగా పడి ఉన్నారు డాక్టర్స్. మీ పిల్లలు ఏమైపోతారు భవిష్యత్తులో? వారి ఆత్మల గురించి ఆలోచించండి. నా కొడుకు పెద్ద ఉద్యోగం చేసి పెద్ద కంపెనీలో పెద్ద ముదీరుగా డైరెక్టర్గా నెలకు 5-6 లక్షలు సంపాదించాను అనుకుంటున్నారా? వాడి ఆత్మ అగ్నిగుండానికి వెళ్ళిపోతే వాడు అగ్నిగుండంలో మిమ్మల్ని చూడటం తెరుస్తాడు. నాయన నోరు రే, నువ్వు కదరా దేశము నా బతుకిలాగా. ఓసే అమ్మా, ఎవరిని? ఓసే అమ్మా, నువ్వు కదే నా బతుకుని సర్వనాశనం చేసి ఈ రోజున అగ్నిగుండంలో ఇలా మండిపోవడానికి కారకురాలు అవుతున్నావు. ఎప్పుడైనా దేవుడు గురించి చెప్పావటే? ఎప్పుడైనా దేవుడు గురించి చెప్పావురా నాన్న? ఏం చెబుతారు తల్లిదండ్రులారా? దేవుడు తన పిల్లలను మీ గర్భాల ద్వారా పుట్టిస్తున్నాడు. దేవుని పిల్లలు మీ గర్భాల ద్వారా ఎందుకు పుట్టిస్తున్నాడో తెలుసా? నువ్వు ఇంజనీరింగ్ చదివించి వాడిని పెద్ద సంపాదన పరుణం చేసి అగ్నిగుండంలోనికి తోసేస్తావని కాదమ్మా, కాదయ్యా, ఆ దేవుని కొరకు పెంచుతావని. ఎక్కడి నుండి వచ్చాడో అక్కడికి తిరిగి నీ కొడుకును పంపిస్తావని. భూమి మీద యోగ్యుడిగా, దేవుని జ్ఞానాన్ని అర్థం చేసుకున్నవాడిగా, దేవుని మనసును ఆకలింపు చేసుకున్నవాడిగా, దేవుని గుండెల్లోని బాధను అర్థం చేసుకుని ఆ బాధను తీర్చడానికి సమాజంలోనికి వెళ్ళి దివ్యమైన దేవుని జ్ఞానాన్ని ప్రకటించే వీరుడిగా నీ కొడుకును నిలబెడతావు, నీ కూతురుని నిలబెడతావని దేవుడు నీ గర్భవాసం నుండి పిల్లలను పంపిస్తుంటే ఎవరి కొరకు పెంచుతున్నారు?